వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రాజన్న కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు ఆలయంలో కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో ఉదయం నుండి ఆలయ స్థానాచార్యులు అప్పల భీమాశంకర్ ఆధ్వర్యంలో మండప పూజ, కలశ ప్రతిష్ఠ, వాస్తుహోమంతో పాటు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. రేపు అద్దాల మండపంలో శివపార్వతుల కళ్యాణం జరిపించనున్నారు. అంతరాలయంలో యాగశాల ఏర్పాటు చేశారు. సంవృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో ఫాల్గుణ బహుళ విద్య అనగా ఈరోజు బుధవారం నుంచి 5 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు స్వామివారి యొక్క భగవత్ పుణ్యాహవాచనం ప్రారంభమైంది. మొదటగా భగవత్ పుణ్యాహవాచనం అయిన తర్వాత లక్ష్మీ గణపతి స్వామివారి, రాజరాజేశ్వర స్వామివారి మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆజ్ఞ తీసుకొని ఋత్విక్వరణము కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాము. దీని తర్వాత స్వామివారికి మరియు అనుబంధ ఆలయాల లోపల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవారికి శ్రీసూక్త దుర్గా సూక్తంతో కలుపుకొని చతుష్కేష్టుపచార పూజలు మరియు శివగీత, శివ మహాపురాణము ఇట్లాంటి యొక్క పారాయణాలు, శివపంచాక్షరి జపాలు, శివ సహస్రనామ పారాయణాలు ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. పుణ్యాహవాచనంతో కార్యక్రమం ప్రారంభం చేసుకొని యాగశాల ప్రవేశము మరియు యాగశాల యొక్క సంస్కారము, ద్వార పూజ, తోరణ పూజ ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఇచ్చేసి తమ యొక్క భక్తి ప్రపత్తులను చాటుకొని స్వామివారి సేవలో తరించి